హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, మెగా డిఎస్సి ఇప్పట్లో ఉంటుందా ఉండదా? అసలు మెగా డిఎస్సి పక్కన పెడితే సాధారణ డిఎస్సి అయినా ఉండే అవకాశం ఉందా లేదా? సో అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో 2.5 ఏళ్లుగా మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ డిఎస్సి ప్రకటిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ ప్రభుత్వంలో 2018లో ప్రకటించిన డిఎస్సి తర్వాత రాష్ట్రంలో ఆ దిశగా ప్రకటన లేకుండా పోయింది. టెట్ పైన స్పష్టత రాలేదు. 2020లో అసలు జాబ్ క్యాలెండర్నే విడుదల చేయలేదు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకటించినప్పటికీ అందులో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ జాడేలేదు. దీంతో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సూచనలు కనిపించడంతో వచ్చే జనవరిలోనైనా విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించినట్లు మెగా డిఎస్సి ఉంటుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. గత 3 ఏళ్లుగా డిఎస్సి లేకపోవడంతో ఆలోగా రిటైర్ అయిన ఉపాధ్యాయులు పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 25 నుంచి 30 వేల పోస్టులతో మెగా డిఎస్సి ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఉత్తర్వులు విడుదల చేయడంతో తమ ఆశలు నీరుగారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంతో వాటిలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకునేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. దీంతో దాదాపు 6 నుంచి 6,700 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. ఈ నేపథ్యంలో విలీన ఉపాధ్యాయులతో బోధన అవసరాలు తీర్చి మెగా డిఎస్సికి మంగళం పాడారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన విద్యార్థులు, తగ్గుతున్న టీచర్లు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలో అదనపు టీచర్లు నియమిస్తామని, నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక తరగతులకు కూడా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో బోధన జరుపుతామని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. మరోవైపు ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయ సంఖ్యలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక సర్దుబాటు కోసం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ను నియమిస్తామన్న ప్రతిపాదన కూడా అలాగే ఉండిపోయింది. ఈ పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లెక్క తేలిన దాదాపు 25 వేలకు పైగా పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. అలాగే నాడు నేడు అమ్మఒడి విద్యా దీవెన వంటి పథకాలతో ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలోకి చేరు విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ 2 ఏళ్లలో దాదాపు 2 లక్షల విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోకి వచ్చినట్లు విద్యాశాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన విద్యార్థుల కోసం అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తే వారికి బోధించేందుకు మరింత మంది ఉపాధ్యాయులు నియమించవలసి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం మెగా డిఎస్సి ద్వారా కనీసం 30 వేల పోస్టుల భర్తీ చేయాలి అని విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు కోరుచున్నాయి.